ఏలూరు జిల్లా నూజగడ నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం ఈదలగూడెంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గ్రామ మాజీ సర్పంచ్ ప్రసిత కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ ఈలప్రోలు సుబ్బయ్య ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాపారావు గత రాత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నూజివేడు ఎమ్మెల్యే కార్యాలయం నుండి ఈదలగూడెం గ్రామం వరకు వైసీపీ కార్యకర్తలు భారీ మోటార్ సైకిళ్లు కార్లతో ర్యాలీ నిర్వహించారు. గతంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈదలగూడెం గ్రామానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకుడు పట్టాభి స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మరియు అతని తనయుడు నాగ వెంకట వేణుగోపాల అప్పారావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నేడు బహిరంగ సభలో పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటూ నూజివేడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది ప్రతిపక్ష నాయకులు మాగంటి బాబు, కావూరి సాంబశివరావు, దివంగత నేతలు పాలడుగు వెంకట్రావు, కోటగిరి హనుమంతరావు వీళ్లతో కూడా విభేదాలు ఉన్నా ఒకనొక దశలో విమర్శించుకున్నాం తప్ప నూజివేడు చరిత్రలో ఒకరికొకరు చంపుకుంటాం, చీటీలు చింపుతామన్న సంస్కృతి ఎక్కడా లేదు. అంతేకాదు బ్రిటిష్ వాళ్లు డమ్డమ్ గార్డెన్స్ లో యుద్ధానికి వస్తే వాళ్లని ఎదుర్కొని తరిమి తరిమి కొట్టిన చరిత్ర మా కుటుంబాలకుంది. నూజివేడు ప్రజలది ఆ రక్తం ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తుంది. పట్టాభి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. ఇటువంటి రౌడీజం చేసే టీడీపీ నాయకుల్ని నూజివేడు రానియకుండా వస్తే తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సింహం ఎప్పుడూ సింగిల్ గా వెళ్తుంది, వస్తుంది కాని నక్కలు అరుస్తూ ఉంటాయి. సింహం ధీటుగా దర్జాగా కుర్చీలో కూర్చొని ఉంటుంది, అది దాని నైజం. అంటే జగన్మోహన్ రెడ్డి దింపటం మీ వల్ల ఏమవుతుంది అని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు మీరే పంపించారా పట్టాభిని, లేక ఆయనే వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడా? పట్టాభి నూజివేడు వచ్చి చంపుతాము చీటీలు చింపుతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. బుల్డోజర్ వస్తుంటే సైకిళ్లు ఎదురొస్తే తొక్కుతుక్కు అయిపోతాయి. జగన్నాథ రథ చక్రాల ముందు ఏదైనా పగిలిపోవలసిందే. మీరు చెయ్యి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపాలని చూస్తే మీ వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డిని సీఎంని కాకుండా ఆపే దమ్ము ఎవరికీ లేదు అని అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా, నాలుగోసారి కూడా గెలుస్తా. ఎన్నిసార్లు గెలిచినా తెలుగుదేశం వాళ్ళని ఎక్కడా ఒక బూతు కూడా మాట్లాడలేదని పట్టాభి నోరు ఆదిలో పెట్టుకో, లేకపోతే నూజివేడు ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. బహిరంగ సభలో మాట్లాడుతున్న నూజివేడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గొప్ప వ్యక్తిగా పేరు పొందినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని నింపాలని ప్రయత్నం చేయడం అమ్మవేకం అని చెప్పేసి నేను అందరికీ జగన్మోహన్ గారు తెలియజేస్తాను. ఈ రోజున ప్రతి పేదవాడు కూడా తెలియజేస్తాను. మనం చూసిన గతంలో మరి కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి ఆయన ఏదైనా ఉంటే విమర్శించుకునేవాడు. నేను అపోసంలో ఉన్నా తెలుగుదేశంలో మాగండి బాబు గారు ఉన్నారు, ఆయన మేము కలిపేటంటే విమర్శించుకునేవాడు. అదేవిధంగా పవన్ సంస్థలో గారు మేము విమర్శించుకున్నాం, ఒక చేయరు వెంకట్రావు గారు మేము విమర్శించుకున్నాం, హనుమంతరావు మేము విమర్శించుకున్నాం. అంతేగాని మా నూజివేడు చరిత్రలో చరిత్రలో ఒకరిని ఒకరు చంపుకుంటాం చీటీలు చెబుతాం అని ఎక్కడ అనలేదు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళే యుద్ధంలో యుద్ధానికి వస్తే నూజివేడు డబ్బులు కట్టించడం ఎదుర్కొని మన పూర్వీకులు నారాయణ పరాలు Oh!
నూజివీడికి పారుతున్నటువంటి రక్తం ఈ శరీరంలో పారుతుంది.